ఏ పండుగనా సంవత్సరం ఒకసారి వస్తుంది కానీ ప్రతివారం వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బుల్లితెర పండగే మా ఈ ఆలీతో సరదాగా ఓకే మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ కి ఆవిడ ఒక అందమైన నటి చాలా భాషల్లో హీరోయిన్ గా సిస్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ మధ్యలో కాంట్రవర్సీ ఒక వంద ఉంటే ఆ వందలో ఎనభైలో ఈవిడే ఉంటుంది మరి ఆ నటి ఎవరో కాదు మరి పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ అందం చెక్కు చెదురుతుందేమో కాని ఆమె అందమైన అభినయానికి ప్రొడ్యూసర్స్ చెక్కులన్నీ తన అకౌంట్ లో పడేలా చేస్తుంది ఆకాశంలో మెరుపు వచ్చిపోతుంది కాని కానీ ఆమె నవ్వులోని మెరుపు అలా ఉండిపోతుంది సో ప్లీజ్ వెల్కమ్ అందంతో సెవెంటీ ఎంఎం ని చేస్తుంది చోరీ అందమైన కావ్యం లాంటి కస్తూరి పచ్చని తోడుంటే లాంటికో ఆనందానికి వెల్కమ్ కస్తూరి అలీతో సరదాగా ఇట్స్ అ ప్లెషర్ టు బి హియర్ అలీ సార్ మీకే తెలుసు కదా నేను ఎంత పెద్ద ఫ్యాన్ నో యు ఫర్ సో మెనీ ఇయర్స్ yes yes ఫస్ట్ మనం కలిసింది డాన్ సీన్ డాన్ సీన్ లో కలిసి చేసాం కదా కాకపోతే ఒక హాస్పిటల్ లో కలుసుకున్నాం అవును షూటింగ్ అవును భారతీయుడు సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే అసలు ఇప్పుడు తీయాల్సిన సినిమా అది తీస్తే వాట్ ఎవర్ ఈస్ సేయింగ్ ఇస్ కమింగ్ అంటే కరప్షన్ గురించి మాట్లాడే మాటలు అంతా దే బికమింగ్ మోర్ ఇన్ ఇంపార్టెన్స్ ఎస్ ఆ పాయింట్ డైరెక్టర్ గారికి వచ్చిందా లేదా కమల్ హాసన్ గారికి వచ్చిందా కాదు సార్ దట్ ఈస్ కంప్లీట్లీ శంకర్ గారు శంకర్ గారు సుజాత డైలాగ్ ఓకే శంకర్ గారు విజన్ ఓకే కమల్ సార్ అయితే శంకర్ గారు విజన్ కానీ కమల్ సారు అది మల్టీవిషన్ టెలివిజన్ చేసేస్తారు ఓకే ఒక చిన్న కాన్సెప్ట్ ని తీసుకొని హీ మేక్స్ ఇట్ ఇన్ టు అమేజింగ్ మూవీ రైట్ మీ మదర్ టంగ్ ఏంటి నా మదర్ టంగ్ అయితే పుట్టింది తమిళ్ ఇంటిలో అత్తారింటి వచ్చి తెలుగు మాట్లాడతారు తెలుగు యాక్చువల్లీ మా ఆయన తెలుగు మాట్లాడరు ఆయన ఇంగ్లీష్ మాట్లాడేవారు అదే అంటే మీ అత్తగారు మామగారు ఫ్రమ్ ఆంధ్ర ఆహా మద్రాస్ తెలుగు మద్రాస్ తెలుగు మెడ్రాస్ ఆంధ్ర కూడా ఒక టైం మద్రాస్ స్టేట్ కదా అదే అదే చంద్రపట్నం అనేవాళ్ళు దేవ్ వెరీ ఫేమస్ ఫ్యామిలీ ఓకే ఆయనకి మీకు ఎక్కడ అట్టచ్చు అరేంజ్ మ్యారేజ్ ఆరెంజ్ మ్యారేజ్ అచ్ఛ సో ఎక్కడ చూడటం కానీ ఆహా ఓకే కంప్లీట్ అరేంజ్ మ్యారేజ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఓకే భారతీయుడు సినిమా కస్తూరికి ట్వంటీ ట్వంటీ కస్తూరికి డిఫరెన్స్ ఏంటి భారతీయుడు అండి నైంటీ ఫైవ్ అనుకుంటున్నా ఓకే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తేడా ఉంది కదా అదే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో అంటే మనుషులు మార్పు రావచ్చు సిక్స్టీన్ అప్పుడు ఓకే మిస్ మద్రాస్ కదా అవును సో ఆఫ్టర్ దాట్ ఓన్లీ మూవీస్ లో ఎంట్రీ ఎంట్రీ అని కాదు ఐ వాస్ డూయింగ్ సమ్ మూవీస్ ఒక వన్ ఆర్ టూ మూవీస్ చేసిన ఆ టైం లోనే మిస్ ఇండియా వెళ్ళాను ఓకే ఆఫ్టర్ దాట్ ఐశ్వర్య సుష్మిత సెన్ తో నేను కూడా ఫైనలిస్ట్ సేమ్ ఇయర్ అచ్చా నేను ఊడిపోయానంటే ఐశ్వర్యకి సుష్మితకి ఊడిపోయాను వాళ్ళ దగ్గర ఐ వాజ్ ఫైనలిస్ట్ అలాంగ్ విత్ మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్ శ్వేత మేనన్ అందరూ దట్ దట్ సెట్ వాజ్ ఫుల్ బ్యూటీక్ ఉందండి మెంటల్ మెచ్యూరిటీలో ఉంది అప్పుడు చాలా మెచ్యూర్ గా ఉండేదాన్ని ఇప్పుడు చాలా రిగ్రెస్ అయిపోయాను వెనక వెళ్ళిపోయాను ఎందుకంటే అప్పుడేమో చాలా బాధ్యతగా ఉండాలి అని బాగా చదివేదాన్ని నేను ఐమ్ గుడ్ స్టూడెంట్ అమ్మ నాన్న మమ్మల్ని చూసి ముచ్చట్టు పడాలి బరువు పడాలి అవును గర్వపడాలి అని అలాంటి ఒక బిహేవియర్ లో ఉండేదాన్ని ఇప్పుడు అయితే ఐఎమ్ హావింగ్ టూ కిడ్స్ వాళ్ళతో కలిసి కలిసి నేను కూడా అలాగే ఆ రేంజ్ కి అయిపోయాను ఐస్ క్రీమ్ తినాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయిపోయింది నాకు అలా కాదు ఇలా కాదు ఇలా అమ్మాయికి అయింది ఫోర్టీన్ ఇయర్స్ అయింది బాబు ఇక్కడ ఉన్నాడు ఎయిట్ ఇయర్స్ ఏం చదువుతున్నారు పిల్లలు ఇద్దరు అమ్మాయి వచ్చి టెన్త్ బాబు ఇప్పుడు థర్డ్ థర్డ్ క్లాస్ కానీ బాబు అయితే చాలా ఏం చెప్పేది ఏకంగా ఉంటారు ఏకంగా అంటే థర్డ్ స్టాండర్డ్ లో చదువుతున్నాడు కానీ మ్యాథ్స్ సైన్స్ మాత్రం సిక్స్ స్టాండర్డ్ సిక్స్ స్టాండర్డ్ లాగా ఉంటాడు కాదు సిక్స్ స్టాండర్డే అంటే కస్తూరి లాగా చాలా ఇంటెలిజెంట్ అంటే నా బెటర్ అండి అయ్యో మీకు నా గురించి తెలీదు నేను జమైకా రాజధాని ఏంటి అంటే చెప్పగలను చెన్నైలో ఎన్ని కరోనా కేసెస్ ఉన్నాయి ఈ రోజు అంటే ఫుల్ స్టాటిస్టిక్స్ అంతా చెప్పగలను అండి కానీ నా ఇంటి చా తాళం ఎక్కడ ఉందంటే నాకు తెలియదు వెతుకుతూ ఉంటాను ఈ రోజు కూడా ఎయిర్పోర్ట్ కి రావడానికి కొంచెం టైం అయింది ఎందుకు ఆహా ఫోన్ వెతుకుతున్నా డ్రైవర్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మేడం రండి అంటే ఉండు ఉండు సెల్ ఫోన్ వెతుకుతున్నాను అని చెప్పా సెల్ ఫోన్ అలాంటి ఒక మంచి ఇప్పుడు మా చెవులో ఏవైనా కాలీఫ్లవర్ ఏమైనా కనిపెడతా కాలిఫ్లవర్ ఏమైనా కనిపిస్తుందా మీకా మా చెవులో ఇటు అటు కానీ కస్తూరి గురించి అయ్యో ఏం 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 విన్నారు ఇంపార్టెంట్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ముందు నేను ఒక టీనేజ్ అమ్మాయిని ఓకే అప్పుడు వచ్చి మనకి థాట్స్ ఏమున్నా ఉన్నా మాట్లాడడానికి మెచ్యూరిటీ ఉండదు ఇప్పుడు నాకు లోక జ్ఞానం ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా అయింది నాకు ఐ హావ్ అ ఫ్యామిలీ ఐ హావ్ లాస్ట్ ఫ్యామిలీ డెత్ కూడా చూశాను బర్త్ కూడా చూశాను నా కన్నపిల్లాన్ని కాపాడడానికి పోరాడాను అన్ని చేసేసాను కష్టాలు సంతోషాలు అన్ని చూసేసాను సో ఏంటంటే నాకు మోర్ దెన్ మీ అదర్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సఫరింగ్ సొసైటీలో ఏమైనా చెయ్యాలి అని ఒక థాట్ వచ్చింది దానివల్ల ఐ స్టార్టెడ్ ట్రస్ట్ ఐ స్టార్టెడ్ హెల్పింగ్ చిల్డ్రన్ మాటలు మొదలు పెట్టానండి ఏవైనా ఎక్కడైనా జరిగితే అది నాకు తప్పని అనిపిస్తే నోరు మూసుకోను నోరు చెప్పేస్తాను చెప్పేస్తాను ఇప్పుడు తమిళనాడు అయితే పాలిటిక్స్ లో నేను ఒక పొలిటికల్ అనాలిస్ట్ అయిపోయినా అక్కడ అది చెప్పడం అంటే ఇలా చెప్పడం కాదు పొలైట్ గా పొలైట్ గా చెప్తాను లేదా జోకేసేస్తా కామెడీ చేసేస్తాను ట్రోల్ చేసేస్తా నేనంటే అక్కడ భయం కూడా ఉంది రెస్పెక్ట్ కూడా ఉంది కొంతమందికి చిరాకు కూడా వస్తుంది ట్రోల్ చేసే సార్ ఎందుకు ఉండకూడదు ఇఫ్ స్పీక్ స్పీక్ ఫర్ ఫర్ దెన్ విల్ టు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టానండి టెన్ డేస్ అయింది కనెక్ట్ విత్ కస్తూరి అది ఎందుకు మొదలు పెట్టానంటే ఒక వన్ ఇయర్ గా నన్ను ఎవరో ఒకరు సైబర్ అబ్యూస్ చేస్తూ ఉన్నారు అబ్యూస్ చేస్తూ 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 సహించి 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 తట్టుకోలేకపోయాము అది ఒక మాట చెప్పింది నువ్వు ఏం చేస్తావు నాకు నాకు అందరికి తెలిసే కదా నువ్వు చేసేది అంతా ఎవరికి తెలీదా ఏంటి అదే వెళ్ళి చేసుకో ఎల్లు అన్నింది నేను లాయర్నే కదా నాకు నేను నే కదా అదే చేస్తున్నా ఇప్పుడు సో ఐ స్టార్టెడ్ విత్ ఎక్స్పోసింగ్ హర్ ఓన్లీ ఆన్ మై కస్తూరి అంటే కాంట్రవర్సీ లేకపోతే రాదు అంటుంటారు అలా ఏం కాదు సార్ ఇన్ అవర్ కల్చర్ మాట్లాడడానికి మనిషి కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా మీరైనా సరే ఈవెన్ కామన్ పీపుల్ వాళ్ళు మాట్లాడతారు కానీ మంచం మీద ఒక వేదిక మీద వచ్చి మాట్లాడండి మీకు ఏం ప్రాబ్లం ఏం కోరిక అంటే మాట్లాడరు భయపడతారు దాంట్లో సెలబ్రిటీస్ అయితే ఇంకా భయపడాలి ఏం చెప్తే ఆలోచించే చెప్పాలి లేదా ఇలాంటి లేబుల్ కూడా వస్తుంది కాంట్రవర్సీ అని లేబుల్ కూడా వస్తుంది కానీ నేను చెప్పేది అంత నిజమే నిజం కాకుండా ఏమి ఉండదు ఇక్కడ అదే ఎందుకు మాట్లాడుతుంది పొలిటికల్ గా అంబిషన్ ఏమైనా ఉందా మై పర్స్పెక్టివ్ ఇస్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కి ఏ పార్టీ అయినా పర్ఫెక్ట్ గా వాళ్ళు మంచి చేయట్లేదు సో వాళ్ళని మంచి చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి చెడ్డ చేసినప్పుడు ఇలా కాకూడదు అని చెప్పడానికి నాకు ఫ్రీడమ్ ఉండాలి ఒక పార్టీలో ఉండిపోతే ఆ ఫ్రీడమ్ ఉండదు సో ఐఎమ్ స్పీకింగ్ నేను పీపుల్స్ పార్టీని ఐఎమ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ పాలిటిక్స్ తెలుగు ఎలాగా ప్రాక్టీస్ అయ్యింది అంటే సినిమాలు చేసా లేకపోతే మీ హస్బెండ్ ద్వారా ఏం లేదు అమెరికా వెళ్ళిపోతే అది హైదరాబాద్ ఆంధ్ర బ్రాంచ్ లాగా మనకి ఎవరితో మాట్లాడాలంటే తెలుగు నేర్చుకోవాలి తప్పకుండా ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది నాకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఆఫ్టర్ టూ థౌసండ్ ఈవెంట్ యుఎస్ఏ నా ఫస్ట్ యూరప్ లో ఉన్నాము యూరప్ తర్వాత యుఎస్ఏ మీ హస్బెండ్ ఏం చేస్తారు డాక్టర్ డాక్టర్ ఓ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు యుఎస్ యుఎస్ లో ఉన్నారు మరి మీరు ఎందుకు చెన్నైలో ఉంటున్నారు తెలుగులో చెప్తారు కదండి నడిచే కాలు బాగే నోరు ఊరుకోదు ఎప్పుడైనా ఎప్పుడైనా వి విల్ దట్ ఫ్లేమ్ హార్ట్ కదా మళ్ళీ ఏమైనా చెయ్యాలి అని సో పిల్లలు పెరిగే వరకు నో 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 అని చెప్తూ ఉంటాము తర్వాత మళ్ళీ చెయ్యొచ్చు కదా అని టెంప్టేషన్ వస్తుంది కోసం అలా నేను ఒకటి విన్నాను ఫైవ్ ఇయర్స్ లో అవునండి అది ఏంటంటే పెళ్లి అయిన కొత్తలో యూరోప్ లో ఉన్నాం అన్న యూరోప్ లో ఏంటంటే ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నాం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్నాం ముంబై నుంచి ఔరంగాబాదు అలా ఒక ట్వంటీ వన్ చోట్లు మనం వెళ్ళగలమా ఫైవ్ ఇయర్స్ లో ట్రావెల్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్ళగలం చాలా మీరే ఎల్లుంటారు యూరోప్ లో అలాగే కదా కంట్రీస్ ఆర్ దేర్ అన్ని అక్కడే ఉన్నాయి సో యూరోప్ లో ఉన్న కంట్రీస్ లో తిరుగుతేనే ఫిఫ్టీన్ కంట్రీస్ వచ్చేస్తాయి తర్వాత మనకి ఆశలు ఉంటాయి సో వింటర్ లో చలవ దొరికితే ఇమీడియట్లీ ఈజిప్ట్ ఎందుకంటే జర్మనీలో ఉండడం అస్సలు కుదరదు అక్కడ మైనస్ సెవెంటీన్ లో ఉంటుంది సో ఎక్కడైనా సూర్యుడు కనిపిస్తారా అని బెతకూని ఈజిప్టో ఆఫ్రికాని ఎల్లిపోతాం అంతే అంతే విటమిన్ డి కోసం తిరిగారు అంతే కదా ఆర్టిస్టులకు విటమిన్ డి అవసరం డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏమండి మీకు విటమిన్ డి తక్కువైందండి పైగా మీ ఆయన డాక్టర్ ఎస్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ ఫాదర్ మదర్ లేరు అంటున్నారు కదా ఏం జరిగింది అంటే నేచురల్ డెత్ అంట మై మామ్ డైడ్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అది ఏంటంటే ఎవరికి తెలియక అది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది ఆ జనరేషన్లో ఉన్న లేడీస్ ఏంటంటే అండి ఎంత నొప్పేసినా తన్ని దాచుకొని తన్ని మర్చిపోయి దాని గురించి ఏం అస్సలు ఆలోచించకుండా తర్వాత టూ లేట్ అయిన తర్వాత ఏమో కొంచెం నొప్పేస్తుంది అన్నారు ఏమో కొంచెం నొప్పేస్తుంది ఎప్పుడు అంటే షీ షీ డౌన్ ఎందుకు పడిపోయావు అంటే ఏమో కొంచెం తల తిరుగుతున్నట్టు ఉన్నింది అని ఏజ్ ట్వంటీ ఎయిట్ బికాస్ బై దట్ టైం ట్వంటీ నైన్ షీ సో అలా ఉన్నారు బై దట్ టైం వి గో టు ద హాస్పిటల్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సేవర్ అని ఒక పరిస్థితిలోనే ఏమో కొంచెం నసి కొరుకున్నట్టు ఉంది ఏమో కొంచెం ద్వామ కొట్టినట్టు ఉంది అంటారు ఏంటంటే షీఈస్ గోయింగ్ టు డై దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లేడీ షీ వాస్ ఐఎన్ లేడీ అట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ షీ హౌ టు డ్రైవ్ అ కార్ అండ్ షీ యూస్ టు గో టు హైకోర్ట్ అండ్ బ్యాక్ వెరీ లాయర్ ఐఎమ్ ఆల్సో లాస్ సో షీ యూస్ టు డ్రైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ లో ఒక కొత్త విషయం నేర్చుకోవడం దాంట్లో డ్రైవింగ్ నేర్చుకోవడం సో షీ డి దాట్ మై ఫాదర్ ఏంటంటే అండి నిజం చెప్పాలంటే అమ్మ పోయిన వెంటనే ఆయనకి బ్రతకడానికి ఆ దమ్ము పోయింది డిప్రెషన్లో గెలిపారు ఇన్ ఫైవ్ మంత్స్ ఐ లాస్ట్ వాస్ నాట్ ద సేమ్ ఆఫ్టర్ అది దాంట్లో ఏంటంటే వాళ్ళు నేను ఎప్పుడు చూసినా గొడవ పట్టుకునేవారు ఆర్గ్యూ చేసేవారు కానీ ఆ లవ్ ఏంటో నేను మై మదర్ ఫెల్ సిక్ నేను చూసా టూ ఇయర్స్ అమ్మ పక్కనే ఉన్నారు నాన్న అమ్మ అరుస్తుంది నొప్పి వేస్తే అమ్మ నాన్నని తిట్టుతుంది అప్పుడు అంత ఏం అస్సలు పఠించుకోరు ఆ ఓకే ఓకే తిన్ను అని తినిపిస్తూ ఉంటారు అమ్మ పోయిన వెంటనే నాన్నకి ఆ చేయడానికి ఏం లేకపోయింది ఫ్రీ అయిపోయారు ఆయన ఓకే సో ఈ ఆల్స్ లైఫ్ ఓకే అది ఎంతగా అభిమానం వాళ్ళ లవ్ తోటి కూడిన ఒక ప్రేమ అది అందుకోసం ఇక ఆవిడ లేనప్పుడు ఇంకా మనం ఎందుకులే లేదు అనుకోని ఐ థింక్ ఈ లాస్ట్ పర్పస్ ఓకే అండ్ సో సారీ మీరు సరదాగా అని చెప్పి ఇది అంతా మాట్లాడాలి అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి కదా నేను ఎందుకంటే కస్తూరి అంటే హీరోయిన్ అని చాలా మందికి ఆడియన్స్కి తెలుస్తుంది బట్ కస్తూరి వెనకాల ఉన్న బాధ హ్యాపీనెస్ ఈ స్టేజ్కి అంటే ఒక హస్బెండ్ డాక్టరు ఇద్దరు పిల్లలు భారతీయుల్లో చూసిన కమల్ హాసన్ కస్తూరిని ఈ రోజున ఇద్దరు పిల్లలు తల్లే అయినా కూడా ఆవిడకి పెళ్ళయిందా అరే పెళ్లి కాలేదు అనుకుంటున్నామే అన్నట్టు ఉన్నారు కాదండి అది చెప్తున్నారు నేను ఏమైనా మాట అంటే అక్కడ ఇప్పుడు కాంట్రవర్సీ అన్నారు కదా ఎవరికైనా నేను చెప్పే మాట నచ్చకపోతే ఆ నువ్వు ఫస్ట్ ఒక పెళ్లి చేసుకో తర్వాత మాట్లాడు అంటారు నేను చేసుకున్నాను నాకు పిల్లర ఇద్దరు పిల్లర అని చెప్పారా మరి నా దగ్గర కొన్ని సీక్రెట్ ఫొటోస్ ఉన్నాయి ఉన్నాయి నిజంగానే ఉన్నాయి చూస్తారా అందరు చూస్తారు మరి ఓకేనా కాదు కాదు నాకు మాత్రం ఓకేనండి రాని చూసుకుందాం చూసుకుందాం అంతే అంతే ఫోటో ప్లీజ్ అయ్యో చిన్నప్పుడు కస్తూరి ఏదో తప్పు చేస్తే జైల్లో వేసారండి నెక్స్ట్ ఇక్కడ పైన ఎవరు కింద ఎవరు నా తమ్ముడు తమ్ముడు కింద నా తమ్ముడు ఏం చేస్తాడు తమ్ముడు ఇప్పుడు కంప్యూటర్ లో పెద్ద మనిషి అయిపోయాడు కంప్యూటర్ లో పెద్ద మనిషి అయి అంటే ఒక ఒక పెద్ద పెద్ద WHO అంత వాళ్ళకి ఏదో ఇచ్చే మనిషి హిస్ గాట్ బిగ్ కంపెనీ ఓకే నెక్స్ట్

లేదు ఆ బ్లాక్ ఫోటో అదే బ్లాక్ అదే అది బ్లాక్ ఫొటో ఓకే నెక్స్ట్ ఇది నా ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ డ్యాన్స్ స్కూల్ నుంచి ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చాం అండ్ సో ఫస్ట్ టైం ఒక ఆడిటోరియంలో లైట్స్ అంతా ఏసి ఫస్ట్ టైం నా మీద లైమ్ లైట్ పడింది అంటే ఇది నెక్స్ట్ మై మదర్ మదర్ నెక్స్ట్

ఆ చెయ్యి అలా రూమ్కి వెళ్ళిపోయి ప్యాకప్ అయిపోయిన తర్వాత కడుక్కోకుండా అలా పడుకోండి అవును అలిగారికి స్టోరీ ఆల్రెడీ తెలుసు అది ఏంటంటే ఫస్ట్ ఎన్నో హీరోస్ తో వర్క్ చేశాను అండ్ వి మీట్ సో మెనీ పీపుల్ కానీ లైఫ్ టైమ్ లో క్రష్ అని ఒకరి మీద వచ్చింది అంటే అది నాగార్జున గారి మీద అది పిక్చర్ టైమ్ లో కాదు నేను మోడలింగ్ చేసిన టైంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఒక ఈవెంట్ లో నాగార్జున గారు ఎడిటింగ్ స్టూడియో వచ్చేవారు నేను కూడా అక్కడ ఉన్నాను నా యాడ్ చూస్తున్నా అక్కడ ఏడింగ్ స్టూడియో ఫినిష్డ్ ఇస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వట్ ఎవర్ ఈ కేమ్ అవుట్ దే ఇంట్రడ్యూస్ మీ టు హిమ్ మీ షూక్ మై హ్యాండ్స్ చైని మీరు చెప్పినట్టే ఆ చైని నేను కడగలేదు కింద పెట్టలేదు ఈ మధ్య అడిగారా తర్వాత ఆకలి తట్టుకోకుండా కడగాల్సి వచ్చింది అదర్వైజ్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగే ఉన్నా ఎందుకంటే షేక్ హ్యాండ్స్ ఇచ్చారని నేను అప్పుడు అనుకోకూడా లేదు ఆయనతోనే నేను రెండు సినిమాలు కూడా నటిస్తాను ఫస్ట్ అనమయ్య కదా ఫస్ట్ అనమయ్య తర్వాత ఆకాశ వీధిలు రెండు ఆకాశ వీధిలు ఉషా కిరణ్ పిక్చర్ ఆకాశ వీధిలో ఒక క్రికెటర్ సౌరభ్ గంగులీ ఆయన కూడా బాగా ఇష్టపడ్డారంట కదా నో ఓకే ధోని ధోని ఎవర్ ఎవర్ సో ఇది క్రికెట్ జరుగుతున్నప్పుడు కలిసిందా ఫోటో అవునండి క్రికెట్ మ్యాచ్ లో జరుగుతుంది ఆయన బ్యాటింగ్ చేస్తున్నారు నేను బౌలింగ్ చేస్తున్నా అట్లా ఉందా చూడడానికి ఎక్కడ కలిసారు ఇది చెన్నై చెన్నై హోటల్ తెలుసు అండి బాగా ఐ మెట్ బిఫోర్ ఆల్సో అంటే ఆయన ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు మీరు ఈ ఫోటో ఇప్పుడు చూపిస్తానన్నారు కదా నాకు ధోని చూస్తే సుశాంత్ సింగ్ రాజ్పూత్ గుర్తు వస్తున్నారు అవునా హీ డి బయోపిక్ రైట్ ఎస్ అలాంటి విషయాలు జరిగితే మన సినిమా ఇండస్ట్రీలో బాధ ఉంటది ఇట్స్ డిఫికల్ట్ హియర్ దట్

లుక్ దానికి నేను వెళ్ళాను శారీ వాడుకునే వెళ్ళాను చూడంగానే చెప్పారు యు యూ టు లుక్ ఫర్ అడల్ట్ పర్సన్స్ అమ్మ లాగా నటించాలి దానికి నువ్వు సరిపోవు అన్నారు నేను ఏమోమో చేశాను నెక్స్ట్ టైం పౌడర్ అంతా వేసుకుని వెళ్ళాను జిడ్డుకి వైట్ అంతా ఎందుకంటే నాకు ఇప్పటి వరకు తెల్ల జిడ్డు రాలేదు అది అంతా వేసుకొని నేను ఒక యాక్సిస్ బ్యాంక్ యాడ్ చేస చేశాను ఆ టైంలో దాంట్లో ఫ్రమ్ యంగ్ మదర్ మదర్ ఓల్డ్ ఇట్ అ ట్రావెల్ ఆ ట్రావెల్ లో ఒక యాడ్ చేసి ఉన్నాను అది చూడండి అది చూపించాను నేను ఐ ట్రై టు కన్విన్స్ హిమ్ దట్ ఐ కెన్ బి ఓల్డ్ ఇనఫ్ టు బి ఇన్ దట్ క్యారెక్టర్ బట్ లుకింగ్ వెరీ యంగ్ అని చెప్పి ఒక మంచి అవకాశం పోయిందని సూపర్ స్టార్ అవకాశం పోయింది ఎప్పుడైనా ఎవరైనా నమ్ముతారు కానీ అది కానీ చేస్తుంటే ఫుల్ఫిల్ అయిపోయింది కదా లైఫ్ అవును అమలహాసన్ గారు కూతురు అవునండి బజనీకాంత్ గారికి వైఫ్ గా అవునండి ఇప్పుడు వరకు నాకు అది మా బాధనే తెలుగులో ఫస్ట్ సినిమా ఇది నిప్పు రబ్బ బాలకృష్ణ గారు అవునా ఓ దాంట్లో సిస్టర్ గారు సిస్టర్ ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఎంట్రీ వచ్చి మెరుపు మెరుపు చాలా గ్లామరస్ రోల్ దెన్ చిలకొట్టుడు అన్నమయ్య ఆకాశవితిలు

మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడితే సో మెనీ థింగ్స్ చైల్డ్హుడ్లో హీ వాజ్ ఆల్సో కిడ్ చైల్డ్హుడ్ కథలు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలంటే నేను కమల్ గారిని మాత్రం చెప్పను ఆ యూనిట్లో రత్నం గారు శంకర్ గారు కమల్ జీవ కెమెరామ్యాన్ వీళ్ళందరూ తోటాదారు ఆల్ జయంట్స్ బట్ దే విల్ వర్క్ యాస్తో ఇట్ ఈస్ దేర్ ఫస్ట్ పిక్చర్ ఇన్క్లూడింగ్ కమల్ సార్ దే విల్ వర్క్ యాస్తో ఇట్ ఈస్ ఆ డెడికేషన్ అండి ఒక రెండు పిక్చర్ చేసిన తర్వాత మనకి ఒక టాట్ వస్తుంది కదా హై మై డైరీ ఫుల్ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి నాకు డేట్ లేదు పీపుల్ ఆర్ లవింగ్ మీ నేనేమో గొప్పతనం చేశాను అని నేను మేము ఎప్పుడో పొరపాటుగా అనుకుంటుంటే ఆ పెద్దవాళ్ళని ఆ అచీవర్స్ని చూస్తే అది కంప్లీట్ పోతుంది బికాస్ వాళ్ళు ఏమో ఫస్ట్ శంకర్ గారు జూనియర్ కమల్ ఏమో సీనియర్ ఇలా వింటారు సీన్ చెప్తే ఇలా వింటారు ఓకే ఇది చెయ్యొచ్చా అంటారు అయ్యోయ్యో అలాంటి హ్యూమిలిటీ అలాంటి డెడికేషన్ అలా నేను చాలా నేర్చుకున్నానండి మీకు తెలిసిందే కదా మీకు తెలుసు సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ విజయశాంతి గారితో నిపుణవాలో చేసాం కదా బాలకృష్ణ గారు విజయశాంతి గారు అప్పుడు నాకు సీన్స్ మాక్సిమం విజయశాంతి గారితో కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ ఫుల్గా నేను ఓపెన్గా చెప్పలేము బట్ ఫిజికలీ చాలా డిఫికల్ట్ అయిన వీక్ అయిన టైంలో ఫర్ అ లేడీ ఫుల్ స్టంట్ సీక్వెన్స్ పెట్టారు ఆవిడకి పొట్ట నొప్పేస్తుంది ఫుల్ నైట్ ఆ నొప్పితోనే అప్పుడప్పుడు వెళ్ళి అలా కూర్చొని మళ్ళీ షాట్ అయితే మళ్ళీ వచ్చి కిక్ ఫైట్ అదంతా చేస్తాం చేస్తారు అది చూసి నాకైతే అయ్యో ఎంత బాధ అయినా అది దాచిపెట్టుకొని పనిలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అనే విషయం నిపురవ భారతీయుడుకు ముందు చేసే పిక్చరు అప్పుడు నేను నా సెకండో థర్డ్ పిక్చర్ అది నాకు టోటల్ కెరియర్లో అప్పుడు నేను భయపడిపోయాను అయ్యో సినిమా అయితే ఇంత కష్టం ఉందా అని చిన్న చిన్న విషయాలు విజయశాంతి గారికి ఇంకొక గొప్పతనం శారీ మార్చుకో అంటే ఓకే సార్ అంటారు మళ్ళీ వేరే కొత్త సారిలో వచ్చి వచ్చి నిలబడతారు ఇలా పోతారు ఇలా వస్తారు అయ్యో అమేజింగ్ అప్పుడే తెలుస్తుంది మనకి షీఈస్ గోయింగ్ టు బికమ్ గ్రేట్ పర్సన్ అనే అప్పుడే తెలుస్తుంది వై దే ఆర్ సక్సెస్ఫుల్ అనేది యూ కెన్ టెల్ ఏం లేదు ఏఎన్ఆర్ గారితో ఒక పిక్చర్ చేశాను డే విత్ హిమ్ షూటింగ్ సో ఐ యూస్ టు విజిట్ హిమ్ అట్ హోమ్ అప్పుడు సెట్ లో ఎలా ఉండాలి అని ఏఎన్ఆర్ గారితో నేర్చుకోవాలి ఇంట్లో ఒక హోస్ట్ గా గెస్ట్ ని ఎలా ట్రీట్ చేయాలి అది కూడా ఏఎన్ఆర్ గారితో నేర్చుకోవాలి ఓకే ఎలా చెప్పనండి సో ఎవ్రీ బడీ ఇన్ మూవీస్ హాస్ బీన్ అ బిగ్ లెసన్ ఫర్ మీ అన్నమయ్య ఒక ఎక్స్పీరియన్స్ అన్నమయ్య నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం కాదు అన్నమయ్య నా జీవితంలో నాకు దొరికే ఒక వరం వరం అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చేవారు దేవుడు వరం ఇచ్చాడు కాబట్టి ఆ థియేటర్ మీకు వచ్చి అవునండి ఈవీవి గారు సినిమా ఆమె ఈవీవి గారు సినిమా ఆమె అది మిస్ అయింది నాకు కృష్ణవంశీ సింధూరం రెండు పెద్ద పిక్చర్స్ మిస్ అయిన పిక్చర్ ఎందుకని డేట్ క్లాష్ అలాంటి విషయాల్లో పోయింది చాలా ప్రయత్నం చేస్తాము నేను ఒకటి విన్నాను అది ఎంతవరకు చెప్పాలి జీవితంలో ముగ్గురు మగాళ్ళకి నిద్రపోతున్నప్పుడు ఫోన్ చేసి థ్యాంక్స్ మామూలుగా థ్యాంక్స్ అంటే ఫోన్ కాకపోయినా థ్యాంక్స్ 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 అని పడుకుంటా ఉంటా ఏంటది అంటే మీరు ఇలా కూడా చెప్పవచ్చు నా మంచం మీద ఆల్వేస్ ఆర్ మా వెబ్సైట్ వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు ఇది కానీ విన్నారు అనుకో ఐ స్లీప్ బెడ్ ఆల్వేస్ అంటే ఏంటి ఇది ఏంటంటే కరెక్ట్ గా చెప్పాలండి లేదా అది కొంచెం కాంట్రవర్షియల్ గా వినిపిస్తుంది అలా కాదు అలా కాదు నాకు ఇన్సోమియా వచ్చింది ఒక పూటలో మై డాటర్ వాజ్ నాట్ వెల్ సో దాని పక్కన ఉండి 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 నేను నాకు నిద్ర అనేది అలవాటం లాకపోయింది అచ్చా సో మళ్ళీ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు బెడ్ అంటే నేను ఏం చేస్తాను రిలాక్స్ అవుతాను అది రిలాక్స్ అవ్వడానికి త్రీ మెన్ ఆర్ మై లైఫ్ సేవర్స్ లేదా డిప్రెషన్ వచ్చి ఉంటుంది అది ఏం కాకుండా నన్న ఇలాగే ఫేస్ అంతా అలాగే అందంగా ఉంది ఇప్పుడు అంటే నా లైఫ్కి వీళ్ళే చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు ఫస్ట్ ఇస్ ఇళయరాజా గారు ఇళయరాజా గారు ఇస్ నాకు దేవుడు నమ్మకం చాలా ఎక్కువ అండి దేవుడు దేవుళ్ళు అన్ని నేను మొక్కుకుంటాను అలా నేను రాజాగారిని కూడా మొక్కుకోవాలి ఒక ప్రత్యక్షమైన దేవత నాకు బికాస్ హిస్ మ్యూజిక్ సేవ్డ్ మీ ఫ్రమ్ డిప్రెషన్ వెరీ గుడ్ సూపర్ నంబర్ వన్ నంబర్ టూ ఇస్ అయిదుమై పిత్తన్ అని తమిళ్ రైటర్ వెరీ ప్రొగ్రెసివ్ రైటర్ హండ్రెడ్ ఇయర్స్ అయింది లాంగ్ బట్ ప్రొగ్రెసివ్ రైటర్ రేషనల్ థాట్స్ చాలా ఉంటాయి సో ఐ లవ్ రీడింగ్ హిస్ బుక్స్ ఓకే అండ్ థర్డ్ షిర్డి బాబా షిర్డి బాబా వల్ల నా కూతురు నా అమ్మాయికి బ్రతుకు వచ్చింది షిర్డి బాబా రైటరు ఇలేరాజా షిర్డి సాయి బాబా నేను ఒక సినిమాకి రికమెండ్ చేస్తా ఆ హీరోకి మదర్ క్యారెక్టర్ చేస్తాను అమ్మగా ఎలా చేస్తానంటే ఆ హీరో డబుల్ యాక్షన్ చేసి అతను హస్బెండ్ గా చేయాలి హస్బెండ్ గా చేయాలి కొడుకు చేయాలి దాంట్లో చేసేస్తా చాలా ఆశలు ఉన్నాయి నీకు ఆ హీరో ఎవరు చెప్పను విజయ్ దేవరకొండ అయ్యో బాబోయ్ అసలు చైను అమ్మగా గర్ల్ ఫ్రెండ్ గా ఆ చాలా క్రష్ అండి అప్ప అంటే ఐ యామ్ నాట్ సేయింగ్ దిస్ అంటే తప్పగా ఏం లేదు తప్పే ఉంది బట్ విజయ్ దేవరకొండ ఇస్ ద పర్ఫెక్ట్ క్రష్ పర్ఫెక్ట్ హీరో ఓకే ఐ ఎలా ఉన్న ఇలా ఉంటే కూడా ఓకే ఆ గడ్డంతో దువ్వకుండా ఇలా ఉంటే కూడా ఈ లుక్ సో హ్యాండ్సమ్ కదా అది ఇటాలియన్ సూపర్ మోడల్ లాగా ఉన్నారు చాలా పెద్ద క్రష్ ఉంది నాకు సో ప్లీజ్ ఎవరైనా ఒక డబుల్ యాక్షన్ సబ్జెక్ట్ రెడీ చేయండి సార్ దాంట్లో అమ్మగా పెరుగా కూడా పెరుగా కూడా కలిక్క ఆవిడ కలిక్ కాదు అనుకుంటాను ఆవిడ మీకంటే ముందు హీరోయిన్ అయిపోయింది ఆవిడ మదర్ గా యాక్ట్ చేస్తున్నారు రమేకృష్ణ గారు వెరీ మచ్ సీనియర్ టు రమ్యాకృష్ణ గారు నాకు చాలా సీనియర్ ఇంకో మాట చెప్పనా నాకు రమ్యకృష్ణ మీద కూడా చాలా క్రష్ ఉంది ఆ ఎక్స్ప్రెషన్ వద్దు నెజం చెప్పాలంటే ఎవర్ గ్రీన్ లుక్ అంతే ఆవిడది రమ్యాకృష్ణ గారు అది నేను రమ్యాకృష్ణ గారిని నేను స్కూల్ చదివినప్పుడు నుంచి చూస్తున్నా ఓకే ఇప్పుడు నాకు స్కూల్ చదివే పిల్లలు ఉన్నారు కానీ రమ్యాకృష్ణ గారు మాత్రం అప్పటికి ఇప్పటికీ సేమ్ ఆ గ్లామర్ క్వశ్చన్ ఏం తగ్గలేదు నాకు రమ్యాకృష్ణ గారు వయసు వస్తే అలా ఉండాలి అని అనిపిస్తుంది కోరిక అవును రైట్ ఇంగ్లీష్ మూవీస్ కాకుండా మన సౌత్ ఇండియన్ మూవీస్ అమెరికాలో తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళట కదా అవునండి ఎన్ని మూవీస్ చేశావు టోటల్ గా అలా చేసామండి ఐ మీన్ కౌంట్ సౌత్ ఇండియాలో మా గధీరా అంతా చేసాము చేసాము అంటే ఒక నెంబర్ లేదా అయ్యో కౌంటే లేదు కౌంటీ లేదు ఫైవ్ ఇయర్స్ చేసామండి అన్ని మూవీస్ చేసాము దాంట్లో ఏం కాదు హిందీ తెలుగు మలయాళం తమిళ అన్ని కలిపి చేసాము కౌంటే లేదు తెలుగులో అద్భుతమైన మంచి క్యారెటర్ చేస్తూ సడన్ గా ఒక మ్యాగ్జీన్ కి నేను ఇక్కడ ఇవ్వలేదండి ఇక్కడ అందరూ దొంగతనంగా అది వేసుకు వేసుకున్నారు ఇక్కడ ఇవ్వలేదు ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అవర్ కల్చర్ అవర్ మెంటాలిటీ ఇట్ అమెరికన్ ప్రాజెక్ట్ అమెరికన్ ప్రాజెక్ట్ లో అమెరికన్ మెంటాలిటీకి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి ఉన్న బాడీ ఇమేజ్ మనకి ఉన్న బాడీ ఇమేజ్ వేరే వాళ్ళకి తల్లిత్వంలో ఉన్న మర్యాద మనకి ఉన్న మర్యాద వేరే సో ఆ ప్రాజెక్ట్ వచ్చే అమెరికన్ ప్రాజెక్ట్ ఆ ఫొటోస్ కూడా కాపీరైట్ అమెరికన్ ఎక్స్పోజర్ లేని మన అందరికీ చూపించే ఫొటోస్ కావు అవి సో ఐ వాస్ వెరీ సాడ్ వెట్ ఇలీగలీ లీక్డ్ హియర్ బట్ నేను అనుకున్నది వేరే నేను అనుకున్నాను అయ్యో బ్రెస్ట్ ఫీడింగ్ ఫొటోస్ వచ్చినాయి ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ అనుకోరు పిల్లని అని అనుకోరు బ్రెస్టే అనుకుంటారు అని నేను అను భయపడిపోయాను బట్ అలా అవ్వలేదు అలా జరగలేదు నేను తప్పుగా చాలా ఏం చెప్పేది అండర్ ఎస్టిమేట్ చేశాను మన ఆడవాళ్ళని ద బిగ్గెస్ట్ సపోర్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ కేమ్ ఫ్రమ్ లేడీస్ ఇయర్ అంటే సిటీ లేడీస్ అంటే కూడా పర్లేదు పల్లెటూరులో ఒక్కొక్క చిన్న చిన్న ఊరు నుంచి నాకు ఎన్ని ఎన్ని ఆడవాళ్ళు తల్లిలు దే కాల్డ్ అండ్ సెడ్ అమ్మ ఇట్ ఇస్ సో స్వచ్ఛమైన ఒక పిక్చర్ చాలా బాగుంది నువ్వేం బాధపడకు అని చెప్పారు నేను అస్సలు అస్సలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ తెలుగులో అరే నేను ఈ సినిమా లాక్ చేస్తుంటే బాగుండేది మిస్ అయిపోయిందే అనుకున్న సినిమా ఏది అలాంటి తెలుగులో కాదు మెరుపు కళలు ఉంది కదా కాజోల్ నటించారు మెరుపు కళలు పిక్చర్ లో నేను ఉంటే అది క్యారెక్టరే నాదే ఒకటి ఓకే ఇంకోటి అఫ్కోర్స్ దట్ ఈస్ ఆఫ్టర్ నాకు పెళ్లి అయి నేను లో ఉన్నా సంతోష్ సుబ్రహ్మణ్యం దాంట్లో సంతోష్ సుబ్రహ్మణ్యంలో జెనెలియా క్యారెక్టర్ నా అసలు క్యారెక్టర్ సేమ్ ఇప్పుడు కూడా నాకు అందరినీ తెలుసు బొమ్మరిల్లు బొమ్మరిల్లు కరెక్ట్ బొమ్మరిల్లు సినిమాలో జెనెలియా క్యారెక్టర్ అది నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే ఇప్పుడు కూడా నాకు ఎక్కడైనా వెళ్తే మిల్క్ వెంటర్ నుంచి దూద్వాలా నుంచి ఇస్త్రీ చేసే వాళ్ళ నుంచి లిఫ్ట్ ఆపరేటర్ నుంచి అందరి గురించి నేను మా పేరు తెలుసుంటుంది ఒక రోజు కలిస్తే పేరు తెలుస్తుంది రెండో రోజు కలిస్తే అడ్రస్ తెలిసిపోతుంది సేమ్ క్యారెక్టర్ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను ఆ వయసులో సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఆ పిచిదం కూడా అలాగే సూపర్ ఫైనల్ గా ఇది చాలా ఈ గా ఆన్సర్ చెప్పాలి ఓకే నెక్స్ట్ తెలుగు పుట్టాలంటే ఏ హీరోలాగా పుడతాం అంత సింపుల్ కాదండి ఎన్టీఆర్ గారు డాన్స్ స్టంట్స్ ప్రభాస్ గారు మస్సిల్స్ అల్లు అర్జున్ స్వాగ్ విజయ్ దేవరకొండ లుక్స్ అన్ని కలిపి కావాలి ఓకే వేరే ఎవరైనా వదిలేసానా ఒక్క ఓడ్ లో ఆన్సర్ చేయండి కాదు ఐ విల్ సేవ్ ఫోర్ హీరో ఓకే ధోనితో ఒక రోజు ఉండే చాన్సొస్తే ఎలా ప్లాన్ చేస్తావు యాక్చువల్లీ వి స్పెండ్ ధోనితో ఒక రోజు ఉంటే ఇట్స్ నాట్ జస్ట్ ధోని ఇట్స్ సాక్షి ఆల్సో ఇట్స్ జివా ఆల్సో ఓకే ఇట్ విల్ బి ఎ ఫ్యామిలీ అవుటింగ్ విత్ మై కిడ్స్ అండ్ హిస్ కిడ్స్ తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చని విషయం ఏంటి తెలుగు ఇండస్ట్రీలో నచ్చని విషయం అంటే ఇక ఏం చెప్పడానికి లేదు ఎందుకంటే చాలా మంచి ఇండస్ట్రీ ఎంత ఆలోచిస్తున్నాను చూడండి అదే అదే నచ్చని విషయం అని అడిగితే ఐ కెన్ టెల్ యు సో many రెస్పెక్ట్ నచ్చని విషయం అంటే పోని నచ్చిన విషయం జస్ట్ ఇన్ వన్ వర్డ్ రెస్పెక్ట్ ఓకే ఏ ఏజ్ కస్తూరికి ఫస్ట్ లవ్ లెటర్ వచ్చింది 14 ఎవరు అబ్బాయి ఏమైనా గుర్తుండడా ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఇది వన్ వర్డ్ లో చెప్పడానికి ఆన్సర్ ఏంటి సార్ కొంచెం డీటెయిల్ ఆన్సర్ ఇది రెండు మూడు లైన్లో చెప్పండి ఏం లేదు యాక్చువల్లీ ఫోర్టీన్ వరకు నేను చాలా సన్నగా అంత బాగా ఉండను చూడడానికి అవునా అవును ఎవరు చెప్పారు నేనే చెప్తున్నా మీరు చూశారు కదా ఫొటోస్ లో అలాగే ఉన్నాను ఫోర్టీన్ వరకు యాక్చువల్లీ ఒక ఆడదానికి ఉన్న అంశాలు ఆ లక్షణాలు వచ్చడానికి నాకు టైం అయింది లక్షణాలు రావడానికి నాకు టైం అయింది సో ఫోర్టీన్ లోనే నేను చూడ్డానికి కొంచెం ఓకేగా అయిపోయాను సో దాని వరకు నేను ఏ లెటర్స్ రాలేవు ఎవరైనా లెటర్స్ ఇస్తే చాలా సంతోషంగా తీసుకుంటే ఆ అమ్మాయికి ఇచ్చే ఈ కి ఇచ్చాయి అంటారు సో నాకు ఫస్ట్ లెటర్ వస్తే నేను ఎవరు రాశారు అది అంతా నేను అనుకోలే లెటర్ వచ్చింది అనేది నాకు నాకు వచ్చింది వేరే ఎవరు కాకుండా నాకు వచ్చింది అని నాకు హ్యాపీ అయిపోయింది ఓకే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఫోటో చూపిస్తా దాని స్టోరీ ఏంటో చెప్పాలి ఫైనల్ గా ఓకే సర్ప్రైజ్ ఫోటో ఎక్కడ ఇది ఏ సినిమా సినిమాకా సినిమా ఇస్ ఇన్ మొరీయస్ మొరిషియస్ మొరిషియస్ ఫ్యాషన్ షూట్ ఇది గ్లాడ్ ఫ్యాషన్ షూట్ ఆ మిస్సెస్ ఇండియా కంటెస్టెంట్ నేను సో ఆ టైంలో మిస్సెస్ ఇండియాలో ఫైనలిస్ట్ అయ్యే వాళ్ళు అందరినీ ఫ్యాషన్ షూట్ కి మొరిషియస్ తీసుకుని ఓకే దిస్ ఇస్ అ ఫ్యాషన్ షూట్ ఫ్యాషన్ షూట్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దే అండ్ గుడ్ నైట్ శుభరాత్రి